ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్పై దాడి చేసిన మహిళలు, స్టేషన్ తలుపులు మూసేసిన పోలీసులు. రెడ్డిగూడెం మండలం కోన పరాజపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు, ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్కు 3 నెలల క్రితం జరిగిన వివాహం. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త రాజ్ కుమార్ గత వారం రోజుల క్రితం భర్త కొడుతున్నాడని తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేసి మాట్లాడిన ఐశ్వర్య. కుమార్తె కోసం అల్లుడి ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు భర్త రాజ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో ఒక్కసారిగా నూజివీడు పోలీస్ స్టేషన్ పై విరుచుకుపడ్డ గ్రామస్తులు. ఆగ్రహంతో ఉన్న మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో స్టేషన్ గేట్లు మూసేసిన సిఐఎస్ఐలు, తమ కూతురు జాడ చెప్పాలంటూ స్టేషన్ ముందు బేటాయించిన గ్రామ ప్రజలు, స్తంభించిన రాకపోకలు, పోలీసులు మొహరింపు. మాది కోన ప్రాజపర్వ రెడ్డిగూడ మండలం. మా కుమార్తె తమ్ముడు ఐశ్వర్య సెప్టెంబర్ 5, 2022న ఎలమర్తి రాజ్ కుమార్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ 4 రోజులు మా ఇంటి దగ్గర ఉన్న నెలల జాతరను పంపించాము. అక్టోబర్ 5వ తారీఖున పంపించాము. అక్టోబర్ 5వ తారీఖున పంపించే దగ్గర నుంచి కూడా ఒకే ఏదింపులు. మేము 1.5 లక్షల కట్నం ఇచ్చాము, 3.5 సంవత్సరం పెట్టాము, పిల్లకి 3 పనిముట్లు పెట్టుకున్నాము. మేము చెల్లించాల్సిన మొత్తం కూడా సక్రమంగా వివాహంలోనే చెల్లించాము 4 సమక్షంలోనే. తర్వాత వాడికి అప్పులు ఉన్నాయని చెప్పేసి వాడు అప్పులు తట్టుకోలేక, వాడు అప్పు బాధలు తట్టుకోలేక నా పిల్లని టార్చర్ పెట్టి మీ బాబాయిని డబ్బులు అడుగు ఒక 50 వేలు అని చెప్పేసి టార్చర్ పెడుతుంటే 20 రోజుల క్రితం రమ్మని నేను ఒక 10 వేలు ఇచ్చి పంపించాను. అయినా సరే కానీ నా పిల్లని ఏం చేశాడో తెలియట్లేదు. వాడికి డబ్బు అనే యామోహంలో పడి నా పిల్లని ఉంచాడా, ఎవరికన్నా అప్పగిచ్చాడా, చంపాడా కూడా మాకు వివరం అనేది తెలియక మేము 3 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే పోలీసు వారు మాకు అసలు ఏ సమాధానం చెప్పకోకుండా వాడిని తీసుకొచ్చి లోపల పడేసరికి అక్షరీలో అదేనని చెప్పేసి వాడిని ఒక్క మాట కూడా నిలదీసి అడగట్లేదు. మేము రూజుపెట్టి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇవ్వడానికి వస్తే నేను అంతా తిరిగినా కానీ మా కంప్లైంట్ తీసుకోకుండా వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మా కంప్లైంట్ ఇవ్వని కాడికి వాడిని ఎట్లా స్టేషన్లో ఇక్కడ ఎందుకు ఉంచడానికి కారణం ఏంటి? మేము కంప్లైంట్ ఇవ్వలేదు కదా రూజుపెట్టి స్టేషన్లో, మా కంప్లైంట్ తీసుకోలేదు కదా, వాడిని ఎక్కడ పెట్టడం ఏంటి? ఎక్కడ స్టేషన్లో ఉంచటువంటి పోలీసు వారు ఏమైనా లంచాలు తీసుకొని మాకు ఈ పని ఎట్లా చేస్తున్నారా? వాడిని ఖండిస్తేనే నా కూతురు ఎక్కడుందో తెలిసిద్ది. కాబట్టి దయచేసి మీరందరూ కలిసి మా కూతురు ఎక్కడుందో మాకు ఆచూకీ తెలియజేయాలని కోరుచున్నాను. స్టేషన్ సంబంధించి ఈ వట్టిగుడిపాడులో జరిగినటువంటి ఒక దుర్వ్యవహం, ఒక సంఘటన, దాంట్లో మైనర్ గర్ల్ మీద సెక్షువల్ అబ్యూజ్ జరిగింది. అంటే అది రేప్ కేసే. అయితే దాని మీద సంబంధించి అక్కడ వెంటనే పాప యొక్క తల్లి అలర్ట్ అవటంతో ఆ పాప విషయంలో వెంటనే అక్కడ కొన్ని దుర్ఘటన, అంటే ఆ పాపకి బ్లీడింగ్ కూడా ఉన్నటువంటి సందర్భంలో ఈ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని వెంటనే పాపని ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ కోసం నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ డ్యూటీ మెడ్ డాక్టర్ గారు ప్రస్తుతం ఆవిడని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత వీళ్ళని ఎక్స్పర్ట్ కోసం ఫోరెన్సిక్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తారు. ఫోరెన్సిక్ మెడికల్ ఆఫీసరు దానికి సంబంధించినటువంటి మొత్తం ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా తీసుకొని మెడికల్ రికార్డ్స్ తోటి ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించడానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నింటి కూడా సేకరించడంలో మా ఇన్వెస్టిగేషన్ టీము ముందుకుంది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ని ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా దిశ పోలీస్ స్టేషన్ డీసీపీ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే ప్రిలిమినరీగా మా యొక్క సబ్ డివిజన్ సంబంధించి మేము ఎఫ్ఐఆర్ వేయడం, తర్వాత ఉమెన్ఎస్ఐ వచ్చేసేసి ఉమెన్ఎస్ఐ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఈ కార్యక్రమాలు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ కార్యక్రమాల్లో ఎవరైతే ముద్దాయినారో ఆ ముద్దాన్ని అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టు పెట్టడం, మిగతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం.